Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 17 వైసీపీ గెలవడం 4 తెలుగుదేశం గెలవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మనం ఒకసారి గతాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో నోటు ఓటు అని చెప్పి స్టీఫెన్సన్ అని ఆయనకి డబ్బులు ఇవ్వబోయి దొరికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతి ఏరియాకి వచ్చేసారనేది కూడా మనందరికీ తెలుసు కదా. ఆ నోటు కోట్ కేసు ఏమైంది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా జరిగింది, అట్లా ప్రలోభ పెట్టడం అనేది ఆయనకు అలవాటు కాబట్టి నన్ను కూడా కొంత ప్రలోభ పెట్టారు. సరే వాళ్ళకు కూడా ఏదో పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదు, సరే ఏదో ఉభయపు లేకరని వాళ్ళు వీళ్ళు సర్దుబాటు అయ్యారు. మళ్ళీ ఏమన్నా అడిగారు ఓటేయమని చెప్పి నన్ను ఎవరు అడగ టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు ఓటేసారు అసంతృప్తి ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అదంతా మైండ్ గేమ్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటాన్ని చెప్తే ఎవరు ఓటేశారు అనేది క్లియర్గా తెలిసిపోయింది. అక్కడ ఓటు బట్టి ఐడెంటిఫై చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రాని వాళ్ళు వైసీపీ నుంచి ఎట్లాగూ సీట్ రాదు కదా అని చంద్రబాబు నాయుడు గారు ప్రలోభానికి లొంగారు, వాళ్ళు ఓటేశారు. బాలకృష్ణ గారు తిరుగుబాటు తరం మొదలైందని అంటున్నారు కదా, సినిమాలు కాదు కదా ఇవన్నీ. అంటే 4 సంవత్సరాల్లోనే ప్రజలు ఇసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైందని ఎందుకు అన్ని సినిమా డైలాగులే కానీ ఒరిజినల్ ఏమైనా ఉంటుందా సినిమాలో? మొత్తం చుట్టు కానించి మీసం కానించి రంగు కానించి అన్ని విగ్గు లేకపోతే బొచ్చు పెట్టడం ఇదే కదా సినిమా వాళ్ళు చెప్పే మాటలకి ఏముంటుంది. సినిమా డైలాగులు అవన్నీ రాజకీయం కాదు కదా,